కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరిసైడ్ గ్రామంలో స్కూల్ గ్రౌండ్లో మినీ జిమ్ కూడా ఏర్పాటు చేశారు. కనీసం అక్కడికి వెళ్లకుండా ఇప్పటికే చెట్లు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్తో దున్నించినారు. హరితహారమని మా యువతను జిమ్ చేసుకోకుండా వ్యాయామం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మా ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోగలరని దండం పెట్టి వేడుకుంటున్న సిరిసైడ్ యువత. ఆడుకునే గ్రౌండ్ను మొత్తం పాడు చేసారు. ఈ గ్రౌండ్ను ఎవరు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మంచిగా చేయలేదు. మేము ఒక 4-5 సంవత్సరాల కిందట మేము గ్రౌండ్కి వచ్చే ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్కరు మేము అప్పుడు మాకు ఎంత వీలైతే మనిషికి 500, 200, 300 ప్రతి ఒక్కడు గ్రౌండ్కి వచ్చే ప్రతి ఒక్క అబ్బాయి మనిషికి పైసలు వేసుకొని దాదాపు 12,000 రూపాయలు అయినాయి. మేమే మా సొంత డబ్బులతోటి మేము సొంత డబ్బులతోటి మేము మా గ్రౌండ్ను మేము మంచిగా చేసుకున్నాం. మా మంచిగా చేసుకున్న గ్రౌండ్ను హరితవరం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ను మొత్తం నాగల్లేసి దున్నిపించారు. హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరం ఈ గ్రామంలో ఉన్న యువకులు ముందుసారి పెట్టినటువంటి ఈ గ్రౌండ్లో వెనుక సైడ్ చెట్లు పెడితే, అటుపక్క సైడ్ పెడితే, ఇటుపక్క సైడ్ పెడితే ప్రతి ఒక్కరం 100కు 100% సహకరించడం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటికి కూడా మా గ్రౌండ్లో స్థలం అనేది ఖాళీగా ఉన్నది. అయితే అటు వెనుక సైడ్ ఉన్నది, అటుపక్క సైడ్ ఉన్నది, దాన్ని వదిలిపెట్టి నడి గ్రౌండ్లో మేము ఆడే గ్రౌండ్లో డైరెక్ట్గా తీసుకొచ్చి మొత్తం నాగల్లేసి దున్నిపించారు. అయితే విషయం ఏంటంటే మేము ప్రతిసారి సహకరించినాం, కాకపోతే ఇప్పుడు సహకరించాం. ఎందుకంటే మాకు ఆడుకునేటందుకు గ్రౌండ్ లేదు. ఎందుకంటే ఫిజికల్ ఒక యువకుడిగా ఒకడు ఉన్న ఒక వ్యక్తికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మా అంటారు కదా క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి శారీరక ఉత్సాహానికి చాలా తోడ్పడుతుందని. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే అట్లా చేసుకుందాం అంటే మాకు ఇక్కడ గ్రౌండ్ లేదు, ఉన్నది మొత్తం ఆగం చేసారు. మా ఇది వరకు ఉన్న సర్పంచ్ మాకు అక్కడ ఒక 5 లక్షలు పెట్టి జిమ్ వేయించిండు. ఆ జిమ్కి పోయేటందుకు కూడా దాని ముంగట మొత్తం చెట్లు ఉన్నాయి. అడిగి పోదామంటే 4-5 సార్లు మాకే పాములు ఎదురైనాయి. అట్లాంటి దరిద్రం ఏర్పడ్డది. ప్రతి హరితహారం కార్యక్రమాన్ని ఉద్దేశించి మొత్తం ఆడుకోకుండా చెట్లు వేయకుండా చేశారు. ఇప్పుడు నాకు ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలని ఉన్నది. కాకపోతే విషయం ఏంటంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే గ్రౌండ్ కావాలి. ఆ గ్రౌండ్ లేకుండా షెటిల్ అని పెట్టారు. మరి రేపు తెల్లారి నేను ఉగ్రవాదిని కావచ్చు, తీవ్రవాదిని కావచ్చు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక వ్యక్తి ఏమో ఒక మా ఫలానా స్టూడెంట్కి అంటే మా ఫ్రెండ్ అడు జగన్ అని ఉంటాడు, అతను ఆయన గోల్ పోలీసు కావాలని ఉన్నది. ఆ పోలీసు కావాలంటే గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ గ్రౌండ్ వర్క్ కావాలంటే ఇక్కడ గ్రౌండ్ వేయలేదు, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? లాంగ్ జంప్ వేయాలనుకుంటారు, లాంగ్ జంప్ హై జంప్ అన్ని కోర్టు అక్కడ లాంగ్ జంప్ ఫీట్ ఉండే దాన్ని దున్నిచ్చిర్రు. 5,000 పెట్టి చేయించినాం. అది దాదాపు ఈ గ్రౌండ్కు దాదాపు డైలీ ఒక 50 మెంబర్స్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తారు. 5 కాకముందుకే డోర్లు ఎత్తారు. ఎందుకు ఎత్తారు అని చెప్తే ఇలా మద్యం సేవిస్తారు అని చెప్తారు. మద్యం సేవిస్తారని చెప్తే ఒక వాచ్మెన్ పెట్టిర్రు. వాచ్మెన్ పెట్టిండ్రు కదా, మరి ఆ వాచ్మెన్ వచ్చుండలేదు, డోర్లు తీసుండలేదు. అదే ఎంపీడీఓ గారికి మేము చెప్పేది ఏంటంటే నీ దండం పెడతా మేడం, మాకు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు జర ఈ గ్రౌండ్ ఓపెన్ చేయాలి, జర మీ పుణ్యం ఏం లేదు. మస్తు ఘోరంగా ఇబ్బంది అవుతుంది మాకు. లాస్ట్గా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మేడం, మీరు ప్రభుత్వం చేపట్టిన ఏలాంటి కార్యక్రమానికైనా మా నుండి 100% సహకరిస్తాం, కాకపోతే మా గ్రౌండ్లో పెడితే మాత్రం పెట్టనీయం. దేనికంటే దానికి మేడం మేము ధర్నాలకైనా సిద్ధం, కలెక్టర్కు లెటర్ రాయడానికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తదుపరి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఈ గ్రౌండ్లో మాత్రం సిరిసైడు యువకుడు ఎవ్వరు కూడా ఈ గ్రౌండ్లో ఒక్క చెట్టు పెట్టడానికి సహకరించరు, సహకరించబోము. మిమ్మల్ని పెట్టనిచ్చేది లేదు, పెట్టడానికి ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. జై యువత, జై సిరిసైడు యువత, జై.